ఆఫ్ఘన్ లో మారణ హోమానికి ఇప్పటివరకు మనం చూస్తున్న కారణాలు మాత్రమే ఇంకా ఏవేనే ఉన్నాయా అన్ని కోణాలపై దృష్టి పెట్టింది టీవీ 9 ఆఫ్ఘన్ లో ఈ దుస్థితికి అసలు కారకులు ఎవరు ఆ దేశ అధ్యక్షుడు ఘనీ సోదరుడితో టీవీ 9 ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది అందాల ఆఫ్ఘన్ అసలు యుద్ధభూమిగా ఎలా మారిందో దీని వెనుక ఎవరెవరు ఉన్నారో అసలు నిజాలన్నీ బయటపెట్టారు మాజీ అధ్యక్షుడి సోదరుడు ఆఫ్ఘన్ యుద్ధ క్షేత్రం నుంచి టీవీ 9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మార్నింగ్ న్యూస్ లో నిత్యం బాంబుల మోతలు మహిళల అత్తనాదాలు భయానక దృశ్యాలు ఆఫ్ఘన్ లోని నిత్య భీతావహ వాతావరణం ఇది अफगानिस्तान में लगातार हालात दिन प्रतिदिन खराब होते जा रहे हैं रक्त मोड़ुतोना अफगान परिस्थिति पै इप्पटिके टीवी 9 एन्नो कथनालु प्रसारं चेसिंदी रणक्षेत्रंलो प्राणालकु तेगिंची टीवी 9 टीम एक्सप्लोजिव रिपोर्टिंग चेसिंदी वर्ल्ड टेलीविजन हिस्टरीलोने टेरिंग रिपोर्टिंग अंदिंचिंदी जैल्लो उन्न तालिबान नेतलतो एक्सक्लूसिव इंटर्व्यूल्नी टीवी 9 प्रेक्षकुल मुंदुकु तीसुकोच्चिंदी इप्पुडु अफगान वार जोन्लो टीवी 9 మరో సాహసం చేసింది ఆఫ్ఘన్ మారణహోమం ఎవరి పాపం అనే కోణంలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు గ్రౌండ్ కౌన్సిల్ ఆఫ్ కచిస్ చీఫ్ హష్మత్ ఘనీ అహ్మద్ జైతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది టీవీ 9 టీమ్ ఆఫ్ఘన్ లో ఈ దుస్థితి రావడానికి అసలు కారణాలపై విభిన్న కోణాల్లో టీవీ 9 విశ్లేషించింది టీవీ 9 కిచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాజీ అధ్యక్షుడు ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ కీలక విషయాలను బయటపెట్టారు ఆఫ్ఘనిస్తాన్ లో నెత్తురు టేరులు పారడానికి ఆ ఇద్దరు అగ్రరాజ్యాధినేతలే కారణమన్నారు ఆఫ్ఘన్ భారత్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు తాలిబన్ల పాలనను తాను అంగీకరిస్తున్నానని అయితే తాలిబన్ల పాలనలో ఇది ఓ సంధికాలమని చెప్పారు హష్మత్ ఘనీ కి ఓ జో సమజ్తే కి యేదర్ పాకిస్తాన్ కా ఇన్ఫ్లుయెన్స్ ఆయా యే ఆయా ఓ ఆయా वो ठीक है वो कोई कोई सीक्रेट बात नहीं है आए मैडम जब आपका एम्बेसी पाकिस्तान में खुला है तो हमारा एम्बेसी इधर क्यों बंद करते हैं आप लोग ये एयर कॉरिडोर का मसला है हमारे 100,000 लोग इंडिया से जो ड्राई फ्रूट है जो फ्रेश फ्रूट है जो हर्बल है जो मेडिकल और ये है और हमारा तो इंडिया से बहुत पहले रिश्ता है जब पॉलिटिक्स में कुछ गड़बड़ होता है ये तो ये नहीं है कि जो आप लोगों के साथ भी रिश्ते बंद करते ना తాలిబన్ల దెబ్బకు దేశాధ్యక్షుడైన ఘనీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు అయితే ఆయన తమ్ముడు మాత్రం ఎందుకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఉన్నాడో టీవీ 9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో వివరించారు అంతే కాకుండా తాలిబన్లకు తన ఎందుకు మద్దతు ఇచ్చారో వివరించారు బస్ యర్ ఓ జిత్నే లోగ్ ఉస్ పే ఇన్వాల్వ్ తే ఓ మే జ్యాదా బాత్ నహీ కరుంగా ఓ తో కోయి దిక్కత్ నహీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యు ఈ అష్రఫ్ ఘనీ అబీ బహార్ హై సేఫ్ హై और उसका तो जो सिचुएशन है यूएई में या उसका पॉलिसी है उधर तो पॉलिटिक्स में बात भी नहीं हो सकता है जब यूएई से निकल जाएगा सारा सामने आ जाएगा अभी उस बात का मुझे इतना ख्याल भी नहीं है मुझे जो मेरे सामने पड़ा हुआ है दिन का उसी पे फोकस करना 27 अफगान प्रजलु स्वेच्छा वायुल्नि पिलिचारु इप्पुडु నరరూప రాక్షసుల చేతిలో నరక యాతన అనుభవిస్తున్నారు అలాంటి తాలిబన్లకు ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ సపోర్ట్ ఇవ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఇలాంటి సమయంలో ఇలాంటి భయానక అస్తవ్యస్త పరిస్థితుల్లో ఆఫ్ఘన్ లో పాలన ఎలా సాగబోతుందో హష్మత్ ఘనీ టీవీ 9 కు క్లారిటీ ఇచ్చారు దో ఆద్మీ ఇస్కే సారే జిమ్మేదారి ట్రంప్ ఆర్ బైడెన్ ट्रंप ने जब कतर में फैसला किया कि बगैर अफगान लोगों में और बगैर अफगान हुकूमत में उसके बैठकर तालिबान के साथ
वायदा किया कि वो निकल जाएगा अफगानिस्तान में, उसी दिन से अफगानिस्तान खत्म हुआ, अफगान गवर्नमेंट खत्म हुआ था। और अभी जो प्रॉमिस तो अफगानों के किया उसको भी वो पीछे हट गया ना। वो तो अभी पहले तो कहता था ये सारा निकलता हूँ अमेरिका में, वीजा देता हूँ, ये देता हूँ, कल तो उसने युगंडा पे ड्रॉप किया अफगानों को।